గ్రీన్ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపాదించారు గ్రీన్ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ సభ్యులు రాజాకృష్ణమూర్తి ప్రమీలా జైపాల్లతో పాటు రిచ్మెక్ కార్మెన్ సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఒకవేళ ఈ బిల్లు సభ ఆమోదం పొందితే ఒకే దేశ ప్రజలకు ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డుల జారీ చేయకూడదన్న నిబంధన తొలగిపోతుంది అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాల జారీ ఇప్పుడున్న ఏడు శాతం నుంచి పదిహేను శాతానికి పెరుగుతుంది దీనివల్ల వేలాది మంది భారతీయ అమెరికన్లకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది